కూరగాయల పంటల సాగులో పెట్టుబడులు చాలా తక్కువ లాభాలు ఎక్కువ కాబట్టి కూరగాయల సాగు ఎప్పుడైనా కలిసి వస్తుంది వంకాయలు పండించడానికి పెద్దగా తిప్పలు పడాల్సిన పని లేదు కొద్దిపాటి మెలకువలు పాటిస్తే చాలు మంచి దిగుబడులు సాధించవచ్చు వంకాయ కూరంటే ఇష్టపడని వారు ఉంటారు అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ దీని సాగులో ఎదురయ్యే సమస్యలు ఏమిటో తెలుసుకుందాం వంకాయ పంటను మూడు కాలాల్లోనూ పండించుకోవచ్చు వర్షాకాలం శీతాకాలం వేసవిలోనూ సాగు చేసుకోవచ్చు ఏడాది పొడుగునా అందుబాటులో ఉండే కూరగాయ ఈ వంకాయనే దీంతో అనేక రకాల కూరలు వండుకోవచ్చు దీని కాంబినేషన్ తో ఇతర కూరగాయలు కలిపి వండుకుంటాం గుత్తి వంకాయ కూర అంటే అంత ఇష్టపడతారు పెళ్ళిళ్ళు పేరంటాల్లో ఇది తప్పనిసరిగా కనిపించే వంటకం వంకాయ కూర మీద కవులు ఎన్నో పాటలు కూడా రాశారు వంకాయలో అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి పూసా పర్పుల్ కూర రుచి భలే ఉంటుంది పొట్టిగా ముద్దుగా ముళ్ళు కలిగిన వంకాయలు ఉన్నాయి మార్కెట్లో ప్రతినిత్యం వంకాయలు దర్శనమిస్తుంటాయి అదే తీరుగా అమ్ముడవుతుంటాయి వంకాయను సాగు చేసుకుంటే నష్టపోవడం అనేదే ఉండదు తప్పకుండా లాభాలు వస్తాయి అయితే దీని సాగులో కొన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి ఆశించిన దిగుబడులు అందుకోవచ్చు వంగ పంటలో మొవ కాయతొలుచు పురుగులు సాధారణంగా కనబడుతుంటాయి ఈ పురుగు అన్ని ప్రాంతాల్లో ఆశించి పంటకు తీరని నష్టం కలుగజేస్తాయి ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 70 నుంచి 90% పంట నష్టపోతాం వర్షాకాలం శీతాకాలం తొలినాలలో ఈ పురుగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి ఈ పురుగు వంకాయల్ని కాకుండా బంగాళాదుంప బఠాని కొన్ని వంగజాతికి చెందిన పంటల్లో కనబడుతుంది ఇది సాధారణంగా పంట నాటిన 30 నుంచి 40 రోజుల్లో పంటను ఆశించి కోత దశ వరకు అధిక నష్టం కలిగిస్తుంది దీని రెక్కల పురుగులు తెలుపు రంగులో ఉండి వలయాకారపు గుడ్లను ఆకులు మొవ్వలు పూమొగ్గల మీద పెడతాయి వీటి నుంచి వచ్చిన లార్వాలు లేత గులాబీ రంగులో ఉండి తల నలుపు రంగులో ఉంటుంది ఈ లార్వాలు రెండు దశల్లో నష్టాన్ని కలుగజేస్తాయి చిన్న మొక్కల దశలో ఆకు కాడలలోకి పెద్ద ఆకుల మధ్య ఈనల్లోకి లేత మొవ్వలలోనికి లార్వాలు చొచ్చుకొని పోతాయి దీనివల్ల ఆకులు ఎండిపోతాయి పురుగు తొలిచే ప్రదేశంలో అవి విసర్జించే నల్లటి రెట్టెలు కనబడతాయి పంట ఎదిగిన దశలో లార్వాలు పూమొగ్గలు కాయలను తొలిచి నాశనం చేస్తాయి ఈ కాయలు అమ్మకానికి పనికిరాకుండా పోతాయి ఈ పురుగులు ఆశించినప్పుడు మొవ్వ భాగం వడలి ఎండిపోతుంది పూమొగ్గలు రాలిపోతాయి కాయల మీద గుండ్రని రంధ్రాలు ఏర్పడతాయి రంధ్రం చుట్టూ పురుగులు విసర్జించిన రెట్ట కనబడుతుంది కాయలు వంకర్లు తిరిగిపోతాయి వంకాయలలో వివిధ రకాలను ఆయా ప్రాంతాల వారి ఇష్టాలను బట్టి సాగు చేస్తున్నారు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ముళ్ళ వంకాయలను ఎక్కువగా సాగు చేస్తారు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో గుండ్రని వంకాయలను పండిస్తే కోస్తాంధ్రలో పొడుగు రకం వంకాయలను ఎక్కువగా పండిస్తున్నారు ఈ వంకాయను ఆశించే మొవ్వ పురుగుల బారిన పడకుండా కొన్ని మెలకువలను పాటించాలి వంకాయ నారుమడిని జూలై లేదా ఆగస్టు నెలలో వేసుకుంటే మొవ్వ పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు నారుమడల చుట్టూ నైలాన్ తీరలను కట్టి పురుగులు పొలంలోకి రాకుండా చేసుకోవచ్చు ఎకరానికి 200 కిలోల వంతున వేప పిండిని దుక్కిలోనే వేయాలి పంట మార్పిడి విధానం పాటించినట్లయితే ఈ పురుగుల బెడద కొంతవరకు తగ్గుతుంది రక్షక పంటలుగా జొన్న మొక్కజొన్న పంటలను వేయడం వల్ల మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతాయి అంతర పంటలుగా సొంటి ధనియాలు ఉల్లి వెల్లుల్లి పంటలను వేసుకోవాలి పురుగులు ఆశించిన కొమ్మలను తుంచివేయాలి లేదా మొవ్వను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి అంగుళం క్రింద తుంచి నాశనం చేయాలి ఎకరానికి 4 నుంచి 5 వంతున ల్యూసిన్ ల్యూర్ అనే లింగాకర్షక బుట్టలను పంట ఉపరితలంలో 30 సెంటీమీటర్ల నుంచి 10 మీటర్ల ఎత్తులో పెట్టాలి ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఇవి మొగ పురుగులను ఆకర్షిస్తాయి వీటితో పురుగుల ఉధృతిని గమనించడానికి వీలవుతుంది అంతేకాకుండా ఎకరానికి కనీసం 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి ఈ స్థావరాలకు పక్షులు చేరి పురుగులను తింటాయి పురుగులు ఆశించిన పువ్వులు కాయలను ఎప్పటికప్పుడు తెంచి నాశనం చేయాలి పురుగు ఆశించిన తొలి దశలోనే 5% వేప గింజల కషాయాన్ని పిచికారు చేసుకోవాలి గుడ్డు దశలను నాశనం చేయడానికి ట్రైకోగ్రామా పరన్నజీవులను 2000 వంతున విడుదల చేయాలి ఈ పరన్నజీవులు జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో దొరుకుతాయి
ట్రధరా ప్లావో ఆర్టిటాలిస్ అనే లార్వా పరాన్నజీవి ఈ పురుగులను అరికడతాయి. ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరోట్రాన్లోఫ్లోర్ 8 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇవి అందుబాటులో లేకుంటే థయోడికార్డ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వ పురుగులను అరికట్టడానికి ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 0.3 గ్రాముల మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.